హాయ్, హలో ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను 2 రెసిపీస్ షేర్ చేస్తా, చూడండి. ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ ఆలు క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నా. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని, మీకు పప్పులు వేసుకొని, ఆవాలు వేసుకొని, దాని తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది, కాకపోతే చాలా బాగా టేస్ట్ అవుతుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఏం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా చేసుకోవచ్చు. ఫ్రై టేస్ట్ మాత్రం బాగుంటుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కాలీఫ్లవర్ ఆలు వాటర్ లేచి పెట్టుకోవాలి కొంచెం సేపు. ఫ్రెష్దే అండి, వేడి వాటర్ లేయాల్సిన అవసరం లేదు. నార్మల్ వాటర్ లేసి 5-10 మినిట్స్ ఉంచుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ అయితే వేసిన ఈ 3, ఇంకెన్ని వెజిటేబుల్ అన్న వేసుకోవచ్చు, కాకపోతే 3 అయితే ఈరోజు ఫ్రై చేస్తున్నా. ఇది మంచిగా మగ్గనియాలి. 5 మినిట్స్ మంచిగా మగ్గిన తర్వాత సాల్ట్, మిర్చి, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్ కొంచెం కొంచెం అయితే వేసుకోవాలి. ఇవైతే ప్రతి ఫ్రైలు ఉంటాయి నాకైతే రెగ్యులర్గా, మంచి టేస్ట్ వస్తుంది ఇవి వేసుకోవడం వల్ల. ఇంతే ఫ్రెండ్స్, ఇంతే సింపుల్గా ఇవే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే ఇది మంచిగా ఉడికిపోతుంది, ఫ్రై అయిపోతుంది. ఇదైతే పక్కకు పెట్టుకుంటున్నా, 5 మినిట్స్ కలుపుకోవాలి మధ్యలో మధ్యలో. అదైతే అయిపోయింది. తర్వాత పుదీనా చట్నీ వేస్తున్నా. దానికోసం ఫస్ట్ అయితే నువ్వులు కొన్ని వేయించి పెట్టుకున్నా. నువ్వులు అయితే వేసుకుంటా ఖచ్చితంగా. టమాటా చట్నీ వేసినా, పుదీనా చట్నీ వేసినా, నువ్వులైనా పల్లీలైనా వేసుకుంటే మంచిది. ఏదో ఒక రకంగా అయితే నువ్వులు వారానికి 1-2-3 సార్లు అయితే తీసుకుంటాము. చిక్కీ అన్నా చేసుకుంటాం, లేకపోతే ఇట్లా చట్నీలు అన్నా వేసుకుంటాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొన్ని ఉల్లిపాయలు, కొన్ని అంటే కొన్ని కాదు, నేను ఎక్కువనే వేస్తాను కొంచెం, అది కూడా మంచిదే కదా, అందుకనే కొంచెం ఎక్కువనే వేసుకొని తర్వాత జీలకర్ర కూడా ఎక్కువనే వేస్తా చట్నీలో. అది ఇడ్లీలకు బాగుంటుంది, దోశలకు బాగుంటుంది, రైస్లకు కూడా బాగుంటుంది ఈ చట్నీ అయితే. పుదీనా కొత్తిమీర అయితే మంచిగా కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులో అయితే వేయాలి. వాటర్ అయితే ఏం వేసుకోవద్దు, మంచిగా అదే ఫ్రై అవుతుంది. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది కొంచెం మగ్గిన తర్వాత మనం టమాటా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో వేసుకోవాలి. మంచి కలుపుకోవాలి. ఇప్పుడైతే అన్నిటి రేట్స్ ఎక్కువైనాయి, లేకపోతే ఇంకా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీనే చేసేదాన్ని నేనైతే. ఇప్పుడు ఒక్క రోజుకే చేస్తున్నా, 2-3 రోజులైనా ఉంటుంది, ఇది మంచిగా ఉంటుంది. టమాటాలు అయితే మగ్గినాక చింతపండు కూడా మంచిగా దాంట్లో నారలు అవి ఏం లేకుండా తీసేసి వాటర్లో మంచిగా కడిగి వేసుకున్నా. ఇంతే ఫ్రెండ్స్, ఇదైతే మంచిగా ఉడికిపోయినట్టే ఒక జరసేపు ఉంచుకొని అంతే ఆఫ్ చేయాలి. అది చల్లారిన తర్వాత నువ్వులను అయితే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్, తర్వాత అది వేసుకోవాలి. చల్లారిన తర్వాత చట్నీ కూడా వేసుకొని కొంచెం సాల్ట్ సరిపడినంత ఫస్ట్ కూడా వేసుకున్నా. తర్వాత ఇప్పుడు కూడా కొంచెం వేసుకొని గ్రైండ్ చేసి పోపు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, బాగానే ఉంటుంది. పెట్టుకోకపోయినా బాగానే ఉంటుంది, నేనైతే పెట్టుకోలేదు. ఒక పోపు పప్పులు ఇట్లా ఎండుమిర్చి వేసుకొని కళ్యామాకు వేసుకొని పెట్టుకోవచ్చు, నేనైతే వేసుకోలేదు పోపు. ఇట్లా కూడా బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇడ్లీ, పుదీనా చట్నీ, ఇంకా చపాతి, ఇది కూర, ఈ ఫ్రై అయితే ఈరోజు. ఇంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.